ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంతటి వాడు. వైకాపాలో ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎప్పుడైనా ఏదైనా జరగరాంది జరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే అది పెద్దిరెడ్డి గారికే చెందుతుంది. దట్ ఎవ్రీబడి నోస్. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. ఇదంతా కూడా నేను అది చెప్పకరాదు. గతంలో కూడా ఒకసారి దాని గురించి ఐ డోంట్ గో డీప్ ఇన్ టు దట్. అందుకే ముఖ్యమంత్రి అంతటి వాడు. ఒకవేళ వాళ్ళ బాబాయ్ హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు కూడా గట్టిగా చుట్టుకుంటే నెక్స్ట్ ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒకవేళ ఆయన ఉన్న ఆయన పై ఉన్న 11 కేసులు 43,000 కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడు, అక్రమ మార్గాన సంపాదించాడని సిబిఐ పెట్టిన కేసుల్లో శిక్ష పడితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు. అందుకే ముఖ్యమంత్రి అంతటి వాడు అన్నాను. సరిపోయింది కదా ఎక్స్ప్లెనేషన్? రైట్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి అంతటి వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ఒక కామెంట్ చేశాడు. చాలా ఆ కామెంట్లోనే వైకాపా పార్టీ భవిష్యత్తు కళ్ళకు కట్టినట్లుగా కనపడింది. ఏం కామెంట్ అయింది? ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్కు కానీ మాకు కానీ లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్కు కానీ మాకు కానీ లేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఇక ఆయన దాని గురించి చాలా 5/6/2003 అంటే ఎస్టర్డే. ముఖ్యమంత్రి అంతటి వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన ఈ కామెంట్ చూస్తే నాకు పక్కపక్క నవ్వాలనిపించింది. నాకు అర్థమైంది వైకాపా వాళ్ళు ఎంతగా భయపడుతున్నారు. ఎన్నికలు ఇప్పుడు జరిగితే తుడుచిపెట్టుకుపోతామన్న ఆలోచన వాళ్ళకి బాగా తలకెక్కింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ ప్రజల ఆలోచన ప్రస్తుతం ఉన్నది ఆచరణలో పెడితే మనం తుక్కు తుక్కుగా ఓడిపోతామన్న ఆలోచన ముఖ్యమంత్రి అంతటి పెద్దిరెడ్డి గారికి ఉన్నది కనుక, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి గజగజ గజగజ వణుకుతుంది. ఇట్ ఈజ్ షివరింగ్ ఇన్ ఇట్స్ షోస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షివరింగ్ ఇన్ ఇట్స్ షోస్, గజగజ వణుకుతుంది. ఏమైందయ్యా, మీ హెచ్చులు పడ్డారు కదా, వై నాట్ 175? ఏమైంది పెద్దిరెడ్డి గారు? ఏదో చావు తప్పి కన్నులు లొట్టపోయినా పర్వాలేదనే స్థితికి మీరు చేరి మాట్లాడుతున్నట్టుగా లేదు నిన్నటి మీ మాట. వై నాట్ 175? కుప్పం కూడా కొడతాం, అది కొడతాం, ఇది కొడతాం అని అంత డాంబికాలు పలికిన మీరు ఎందుకు ఈ రోజున పేద పలుకులు బీద పలుకులు పలుకుతూ ఉన్నారు? ఒక్కరోజు కూడా అధికారం వదులుకోమంటే మరలా రాదని మీరు స్థిర నిశ్చయానికి వచ్చారు. అధికారాన్ని వదులుకుంటే ఇక రాదు. ప్రజలు స్పష్టంగా వాళ్ళ మ్యాండేట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, అదే కదా ధైర్యం ఉందా? వై నాట్ 175 మగవాళ్ళందరూ ఏమయ్యారా పెద్దిరెడ్డి గారు? ఏమయ్యారా పెద్దలందరూ కూడా? వై నాట్ 175? వై నాట్ 175? గజగజ వణుకుతున్నారు. నిజం కాదా? సమాధానం చెప్పగలరా? ఎన్నెన్ని మాటలు మాట మీదు మిక్కిలి తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన మహానాడులో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన ప్రిలిమినరీ మేనిఫెస్టో చూచి కంగారు పడలేదు మీరు? నిజం చెప్పండి, గుండెమని చేసుకొని మీ ముఖ్యమంత్రి మీరు కంగారు పడలా? అధికారం మాకు దక్కదన్న ఆలోచనకు మీరు రాలా?
ఈరోజు ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ప్రిలిమినరీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన దానికి జేజేలు పలుకుతుంటే మీ వెన్నులో వణుకు పుట్టలా? అందుకే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కామెంట్ చేసింది, అమ్మో ఒక్కరోజు కూడా వదులుకోం బాబు, వదులుకుంటే మాకు మరలా తిరిగి రాదు బాబు అన్నదే కదా. ఎన్ని డాంబికాలు పలికారా? ఏదో ఒక ఆయనతో 30 ఏళ్ళు ఈయనే ఉంటాడంట సీఎంగా, ఇంకొక ఆయనది ఈయన ఆఖరి ఏమంటారు ప్రాణం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈయనే సీఎం అంట. ఏదో ఉట్టికి ఎక్కలేని వాడు ఏదో స్వర్గానికి ఎక్కినట్టుగా ఎన్ని మాటలు మాట్లాడతాడు మీ దొంపాల దగ్గర. నేను ఈరోజు అడుగుతున్నా, అంటే నేను పెద్దగా కేకలేసి రంకలేసి మిమ్మల్ని అడగట్లేదు, మీకు అర్థమైంది, మీకు లేదు ఇక అధికారం, మీకు లేదు, చంద్రబాబు గారు మిమ్మల్ని తొక్కి నారదీశారని మీకు అర్థమైంది, 4 ఏళ్ళకే అయ్యగారి భాగవతం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఈ నేపథ్యంలో నిన్న పెద్దిరెడ్డి గారు చేసిన ఈ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. Y0 175 కాదు, కనీసం ప్రతిపక్ష పార్టీగా దానికి కావలసిన సీట్లన్నా మీకు వస్తాయో రాదన్న చర్చ మీకు జరగట్లా మీ పార్టీలో? అసలు మీ ఎమ్మెల్యేలు అందరూ ఏమనుకుంటారో మీకు తెలుసా? మీ ఎమ్మెల్యేలందరూ ఏమనుకుంటున్నారో మీ ముఖ్యమంత్రి గారి పరిపాలన గురించి, మీ సొంత సామ్రాజ్యం గురించి. నేను మాట అంటే చాలా అర్థం ఉంటుందండోయ్, మీ సొంత సామ్రాజ్యం గురించి. మీ సామ్రాజ్యంలో ముఖ్యమంత్రి ఏలు పెట్టడు, అది అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో సార్ మీరు చెప్పండి, యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెడతారండి? లేదు కదా అయ్యా. అందుకని ఆయనదొక సామ్రాజ్యం, ఈయనదొక సామ్రాజ్యం, అందుకే ముఖ్యమంత్రి అంతటి వాడు అంటూ ఉంటాను నేను. కాదు అని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని, అతనంతా అతను బిసాదంతా ఆఫ్టర్ ఆల్ కావాలంటే ఇప్పుడే పీక పడేస్తా మంత్రి, ఆడేవాడ బూతుల మంత్రిని పీకేసినట్టు ఇతన్ని కూడా పీకేస్తాను అనమానండి. అంటే అతను చూపిస్తాడు అతని టాలెంట్, అప్పుడు అదే ఉండదు ఇదే ఉండదు రెండూ పోతాయి. అందుకే అతన్ని ప్రశ్నించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, అందుకే ఈ స్టేట్మెంట్. భయపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భయపడిందని చెప్పకూడదు. దానికి తోడు నిన్న మా అధినాయకుడు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తే ఏంటో మీ దుంపలు, ఆ రోజు చూసారా ఎవరిని అందరూ గప్చూప్, ఏం జరుగుతుంది ఢిల్లీలో, ఏం జరుగుతుంది, ఏమిటంతటి ప్రాధాన్యత? కేంద్ర హోంమంత్రి గారు బయటకు వచ్చి చంద్రబాబు గారిని లోపలికి తీసుకెళ్లారేంటి? మన ముఖ్యమంత్రి గారు వెళ్తేనేమో అర్ధరాత్రి అపరాత్రైనా కబురు రాదు, అపాయింట్మెంట్ రాదు. చంద్రబాబు నాయుడు గారికి అంత సాదర స్వాగతం ఏంటి? అక్కడికి నడ్డా గారు రావటం ఏంటి? ఇవన్నీ చూచిన తర్వాత బెంబేలు ఎత్తిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు ఇక సాగవండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగవు, ఆయన మాటలు రాష్ట్రంలో చెల్లవు, ఆయన అసత్యపు మాటలు అసాధ్యపు వాగ్దానాలు వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా పేకల్లోతు కూర్చున్నాడు. ఆయన ఏంటి ఆయన గురించి తెలుసా? ఒకప్పటి పేద, ఇప్పటి రారాజు. ఆయన అంటే రాజు పేద సినిమా గురించి నేను చెప్పాలని, ఒకప్పటి పేద జగన్మోహన్ రెడ్డి పేదే కదా, 2004 వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు పేద, మామూలు చొక్కా ప్యాంట్ వేయండి ఇక్కడ బొమ్మ. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రితో ఇటు ఒక కొత్త బొమ్మ వచ్చింది. ఎంతటి బొమ్మ వచ్చింది? 143,000 రూపాయల చెప్పులేసుకునే బొమ్మ రైట్ సైడ్, 58,000 రూపాయల చొక్కా, కొన్ని వేల రూపాయల ఖరీదయ్యే ప్యాంట్, 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్, నాది 800 రూపాయల రిస్ట్ వాచ్, ఆయనది 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్. కుడిపక్క బొమ్మ, ఎడంపక్క బొమ్మ పేదవాడు, మామూలు ప్యాంటు, ఏదో ఆల్విన్ వాచ్ పెట్టుకున్న పేదవాడు,
మామూలు నల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుంటాడు, మామూలు రిస్ట్ వాచ్ వేసుకుంటాడు, 999 రూపాయల బాటా చెప్పులు వేసుకుంటాడు ఎడం పక్క. కుడి పక్కకు వచ్చేటప్పటికి ధనవంతుడైన వ్యక్తి, ఎలా ఈ ధనవంతుడైన వ్యక్తి రాజు, ఈ పేద ఈ రాజు ఎలా అయ్యాడు, ఈ పేదవాడు 2004లో పేదవాడు, తర్వాత 2015కి సారీ 2005కి 2006కి 2000 సంవత్సరం వందల కోట్లు వేల కోట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎలా పెరిగాడు? ఆయన తండ్రి గారి ముఖ్యమంత్రిత్వం కారణం. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది? ఈ కుడిపక్క నుండే ధనవంతుణ్ణి, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రూపాంతరం చెందాడు ఆయన. హౌ? ఎలాగా? ఒకప్పటి ఎడం పక్క పేద, కుడిపక్క రారాజుగా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందాడు అని ఆర్థిక నిపుణులందరూ కూడా, శాస్త్రవేత్తలందరూ కూడా విశ్లేషణ చేస్తే, వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిత్వం ఇతన్ని ఇంతగా పెంచింది. అందుకే నేను వెరీ ఆఫెన్ ఐ యూజ్ టు సే రాజశేఖర రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు, ఆయన చనిపోయి బ్రతికిపోయినారు. నా మాట వినాలి సార్. రాజశేఖర రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు, ఆయన చనిపోయి బ్రతికిపోయినాడు. లేకపోతే ఈ వుడ్ హ్యావ్ బీన్ A1 ఇన్ ఆల్ ది 11 కేసెస్, A2 జగన్, A3 విజయసాయి రెడ్డి, ఇలా మారుండే. ఇది నేనంటున్నది కాదు, సిబిఐ ఇట్ హాజ్ మెన్షన్డ్ ఇన్ ది చార్జ్ షీట్ అబౌట్ రాజశేఖర రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ గెట్టింగ్ దిస్ మ్యాన్ టు దిస్ లెవెల్ ఫినాన్షియల్లీ. దట్ వాజ్ దేర్ ఆన్ రికార్డ్. అందుకే చనిపోయి రాజశేఖర రెడ్డి గారు అదృష్టవంతుడు. లేకపోతే ఆయన అన్ని కేసుల్లో A1 ముద్దాయిగా ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉండేవాడు, విజయసాయి రెడ్డి A3 అయ్యేవాడు. ఎలా వచ్చింది మరి? సమాధానం చెబుతారా మీరు? 2004లో ఏమీ లేని మీరు ఇప్పుడు అన్నీ ఉన్న వ్యక్తిగా, అంబానీలతో పోటీ పడే వ్యక్తిగా, అదానీలతో పోటీ పడే వ్యక్తిగా, టాటాలతో పోటీ పడే వ్యక్తిగా ఎలా రూపాంతరం చెందారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. నిన్న మీ వాడి మాటతోటి మీరు తోక ముడిచారు అనేది అర్థమైంది. తోక ముడిచి వెళ్ళిపోయారు వీళ్ళు. సో యు ఆర్ నాట్ ఇన్ ది ఫీల్డ్. పోటీ పడి ఫైట్ చేద్దామన్న లక్ష్యం మీకు లేదు, ఎందుకంటే ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో మీకు తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. లేకపోతే పెద్దానికి పెద్దానికి ఆయన ఏదో ఉందని చెప్పి జనం ఉన్నారు లేదు, కట్టి పడేసిన జనం, జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగ్లకి వచ్చేవాళ్ళందరూ కూడా కట్టిపడే బంధించబడిన జనం, డ్వాక్రా మహిళలు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, కాలేజీ విద్యార్థులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళేగా వచ్చేది ఆయన మీటింగ్లకి. వాళ్ళందరూ కట్టి వేయబడిన వాళ్ళు, స్వేచ్ఛగా వచ్చిన. నిన్న చంద్రబాబు గారు మహానాడు పెట్టినారండి, 14,000 మందిని మేము పిలిస్తే 98,000 మంది భోజిస్తారు. దే టుక్ లంచ్. 98,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు నచ్చి వచ్చారు వాళ్ళు. నీ మీటింగ్కి పట్టి తీసుకురావాల్సి వస్తుంది, కట్టి తీసుకురావాల్సి వస్తుంది, బలవంతంగా తీసుకురావాల్సి. బయటకు పోకుండా పోలీసు శాఖ గతంలో ఎన్నడూ లేని రీతిలో విచిత్రంగా గేట్లన్నీ మూసి తాళాలు వేసి జేబులు వేసుకుంటున్నారు. ఆ పైకప్పు తీసి జేబుకి పైన ఉంటుంది పోలీసుకి, అందులేసి మళ్ళీ బటన్ పెట్టుకుంటున్నారు బయటకు వెళ్ళటానికి. అది మీ కర్మ. దాంతో అర్థమవట్లా ఎటుందని ఆ సభలో మాట్లాడతారు. రాబోయేది పేదలకి పెత్తందారులకి యుద్ధం అంట. ఎస్, నేనే ఒప్పుకుంటాను పేదలకి పెత్తందారులకి యుద్ధమే, కానీ పెత్తందారులకి రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి, పేద వర్గాలకు రిప్రజెంటేటివ్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోట్లు సంపాదించుకోవటం కోసం, నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ముని
కాపాడుకోవటం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చర్చకొస్తారా మీరు? పేదలకి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను సంపాదించిన అక్రమ సంపాదన కాపాడుకోవటం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైనా ఓపెన్ డిబేట్కి పంపుతారా? నేనంటున్నా, యూఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ రిచ్ పీపుల్. రాజువు నీవు. చంద్రబాబు గారు పేదల పక్షం. నిన్న మేనిఫెస్టో చూస్తే అర్థమవులా? పేదవాడికి 2 రూపాయల కిలోకి బియ్యం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పతనదారుల పార్టీ. 25 రూపాయలతో పేద మహిళలకు, అట్టడుగు వర్గాల మహిళలకి చీరలిచ్చి వారి మాన సంరక్షణ చేసిన పార్టీ పెత్తందారుల పార్టీ. నీది పెత్తందారుల పార్టీ. కాలికి 143,000 కోట్ల రూపాయల 43,000 రూపాయలు రూపాయల చెప్పులు వేసుకున్న మీది, 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్ పెట్టిన మీది పెత్తందారుల పార్టీ. ఈ వాటర్ బాటిల్ ఎంత ఆయన తాగేది? 4,500 రూపాయలు. కిన్లాండ్ ఇది కాదు, 8 రూపాయలు ఇది. మాకు ఇక్కడ ఇచ్చేది 8 రూపాయల బాటిల్. నువ్వు తాగే బాటిల్ 4,500 రూపాయల బాటిల్ త్రాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షమా పెత్తందారుల పక్షమా? నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలారా, నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం, తెలుగుదేశం పార్టీ పేదల పక్షం. దిస్ నరమంత్రపు సిరి సంపాదించిన నరమంత్రపు సిరి, పుట్టుకతో ధనవంతుడు కాదు అతను, నడమంత్రపు సిరి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన ధనం ఇది. అంతకుముందు లేదు ధనం ఇది. సరైన కారు కూడా లేదు ఆయన. అరేం తెలియదేమో, ఓల్డ్ అంబాసిడర్లో తిరిగేవారు ఆయన. ఆయన ఈ రోజున విమానాలు, హెలికాప్టర్లు కొనుక్కొని 29 ఎకరాల్లో ఎల్లంకలో హెలికాప్టర్ ఆయన ఇంట్లోనే దిగి వెళ్ళిపోతాడంట. ఆయన 270 మంది గార్డ్స్ బెంగళూరులో ఆయన ఇంటిని కాపలా కాస్తారట. మీరా పెత్తందారులు? పేదవాడి పక్షాన నిలబడిన చంద్రబాబు గారా? సమాధానం చెప్పండి. పెత్తందారులకు రిప్రజెంటేటివ్ మీరు. రేపు ఆశ్చర్యపోకర్లా, అంబానీ అంతా సంపాదించిన అంబానీ మీరు వెనక్కనట్టు ముందుకెళ్తారు ధనికుడిగా. తెలిసిన వండర్ కొద్ది సంవత్సరాలను వినబోతాం మేము. టాటాలు వెనక్కనెట్టేశారు మీరు. ఆదాయాన్ని మీ గుప్పట్లో పెట్టుకున్నారు. సమ్డే యూ విల్ పుష్ హిమ్ బ్యాక్. ముఖ్యమంత్రిగా అత్యంత ధనవంతులు ఈ రోజున ఆన్ రికార్డ్. రేపు రికార్డెడ్గానే భారతదేశంలోనే అత్యంత ధనవంతులుగా మారబోతున్నారు. కిక్ బ్యాకింగ్ అదానీస్, అంబానీస్, టాటాస్, ప్రేమ్జీ, విప్రోస్ అందరినీ కూడా కిక్ బ్యాక్ చేసి మీరు రాబోతున్నారు. మీరు పెత్తందారుల రిప్రజెంటేటివ్. పెత్తందారులకి మీరు ఒత్తాసు పలకబోతున్నారు. పేదల మీ ఇంటి గేటు కూడా తాకలేరు. పేద వర్గాల ప్రజలు మీ ఇంటి గేటు కూడా తాగే అర్హత లేదు. రాణిస్తావా నువ్వు? బెంగళూరులో బంగ్లాకు పేదవాడిని రాణిస్తావా? నీ తాడేపల్లి బంగ్లాకు పేదవాడు వస్తారా? మంత్రికి ఫ్రెండ్నే నువ్వు రానివ్వలేదు ఫోటో దిగటానికి. మంత్రి, ఆ మంత్రి పేరు చెబితే సిగ్గుచేటు. మహా చొక్కాయిపు దొరుకుతాడు ఆ మంత్రి. పేదలు పేదల పక్షమా? నీ లోటస్ పాండ్లు ఎవరైనా పేదవాడు ఎప్పుడైనా అడుగుపెట్టాడా హైదరాబాద్లో? నీ కడప బంగ్లాలో ఎవరైనా పేదవాడు అడుగుపెట్టాడా? నీ బెంగళూరు మంత్రి బంగ్లా, మంత్రి బిల్డింగ్లో ఒక పేదవాడు అడుగుపెట్టే బిల్డింగ్ అది? పులివెందుల బిల్డింగ్. యువర్ ఎస్టేట్ ఏంటో వాళ్ళది ఎస్టేట్ ఇడుపులు పోయే బిల్డింగ్. పేదవాడు అడుగుపెట్టేవన్నీ మీరు పేదల పక్షం మాయ చేస్తారా? రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ నమస్కారం చేసి చెబుతున్నా, విఘ్నతతో ఆలోచించాలి. దిస్ మ్యాన్ ఈజ్ రిప్రజెంటేటింగ్ రిచ్, రిచ్ పీపుల్కి 143,000 రూపాయలు చెప్పులు ఏంటండి? ఏమన్నా నేను చూడకూడదు వాళ్ళు ఆ చెప్పులు. నేను ఇంతవరకు నేను చాలా కాలం ఉద్యోగం చేసుకుని నేర్పడాలి. ఆ బాటా చెప్పులు 999 రూపాయలు హైయెస్ట్ చెప్పులు నేను కొన్నది.
మీరెలా 143 ఏమి ఉద్యోగం చేశారు సార్? ఏమి ఉద్యోగం చేశారు? వరియన్ ఆఫీసర్ ఉంది గవర్నమెంట్ లేదు, కాయ కష్టం చేశారా? ఇటు ఇటుగా పేర్చి సంపాదించారా? ఏం పేరు సంపాదించారు సార్? మరి మా వాళ్ళని అమాయకులు చేసి నీ ఇష్టం వచ్చిన మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు, ఇక సాగవు మీ ఆటలో. మా వాళ్ళందరికీ మా మాలమాదికలకి మీ మాయ మాటలు పూర్తిగా తెలిసిపోయింది. మీ డ్రామాలు చల్లవిక జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు పెట్టిన 27 సంక్షేమ పథకాల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసి మా దళితులకి కాకుండా చేశారో ఆనాడే మీ పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వాడు పనికిరాని వాడు అద్దట ఎమ్మెల్సీ అనంతబాబు మా దళితుడైన సుబ్రహ్మణ్యం అతని డ్రైవర్ని చంపి ఆ శవాన్ని తెచ్చి డోర్ డెలివరీ చేసి అతని భార్య ముందు పడేసి బతికుంటే నీ మగుడు, నీ బతుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళు, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళని ఆ పొగరబోతు ఎమ్మెల్సీ నీ బంటు, నీ శిష్యుడు, నీ ప్రేమపాత్రుడు, నీ తమ్ముడు లాంటి వాడు శవాన్ని అక్కడ పడేస్తే ఎప్పుడైతే ఆ వెధవని సపోర్ట్ చేశారో, ఆ హంతకుణ్ణి సపోర్ట్ చేశారో, ఆ రోజే మాలమాదలు దూరం అయిపోయారు. నీ మనస్తత్వం తెలిసిందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఇంకా పేదల పక్షం అంటున్నారు, అబద్ధం ఆత్మ వంచన చేసుకోకండి, యూఆర్ రిప్రజెంటేటింగ్ రిచ్ పీపుల్. రాజయ్యారు మీరు, ఇందా చెప్పాను కదా, ఒక పేద రాజుగా మా నడమంత్రం సిరితోటి రాజుగా మారారు మీరు. ఇసుక మాఫియా ఆగడాల్ని తప్పుపడితే దళితుడు వరప్రసాద్ మా తమ్ముడు వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరుండి శిరోముండనం చేయిస్తాడండి. ఇంకా దళితులు మీ పట్ల ఉన్నారనుకుంటున్నారా? పేద వర్గాలకు వ్యతిరేకం మీరు, దళిత వర్గాలకు వ్యతిరేకం మీరు. మీరు పెత్తందారుల పక్షం, రిచ్ పీపుల్ ధనవంతుల పక్షం, బికాజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ రిచ్ మ్యాన్. మీరే పెద్ద ధనవంతులు. మాస్కులు కావాలి, మాస్కులు లేకపోతే మాకు కూడా కరోనా సోకుతుంది అని అడిగాడని చెప్పి మా దళిత డాక్టర్, మంచి పేరున్న డాక్టర్, విశాఖపట్నం జిల్లాలో మంచి అనస్థిష్టతను, అతనిని మీ దుంపల్దేగా ఎంత దుర్మార్గం ప్రభుత్వం మీది, పిచ్చివాడిని చేసి మతి చెలించిందని చెప్పి ఒంటి మీద బట్ట లేకుండా అతనిని నడు రోడ్డు మీద బరబర ఈడ్పించి అతనికి చావుకు కారణమైన మీరు పేదల పక్షమా జగన్మోహన్ రెడ్డి గారు? కాదు, మా వర్గాలన్నింటికీ అర్థమైంది మీరు పేదల పక్షం కాదు, పేదల పక్షం కాదు మీది, ధనవంతులకు రిప్రజెంటేటివ్ మీరని అడుగుతున్నా. అచ్చన్న దళిత వర్గానికి చెందిన డాక్టర్, మంచి పేరుంది అతనికి, ఆ అచ్చన్న హత్య చేసి దాన్ని సూసైడ్గా చూపించాలని ట్రై చేస్తే నోరెత్తి ఒక్క మాట మాట్లాడని మీ ప్రభుత్వం పేదల పక్షమా? మీరు పేదల పక్షమా? కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ధనవంతుల పార్టీ మీది, పెత్తందారుల పార్టీ మీది. మీ వ్యవహార శైలి అంతా కూడా పాలెగాళ్ళని అడుగడుగున స్ఫురింపజేస్తుంది. స్ఫురింపజేస్తుందంటే కనిపిస్తుంటుందని స్ఫురింపజేస్తుంది. పాలెగాళ్ళ పాలనకు యువర్ మోడల్. మీరెట్లా పేదవాళ్ళకి రిప్రజెంటేటివ్ అవుతారు? మాట అంటే సరిపోతుందా? తెలుగుదేశం పార్టీ పేదల పక్షం. మీరు పేదల పక్షమైతే జీవితకాలం పార్టీకి అధ్యక్షుడిగా ఎవడన్నా పెప్పుకుంటాడండి? ఎక్కడైనా ఉందండి? అంటే ప్రజాస్వామ్యం నీకు లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు. జీవితకాలం అధ్యక్షుడిగా చేసుకొని నీ వాట్ ఈస్ కాల్డ్ రూల్స్ నే బైలాస్, పార్టీ బైలాస్నే మార్చుకున్న మీరు ఇంకా నయం. ఎలక్షన్ కమిషన్ కొంచెం అలర్ట్గా ఉంది, నో నో యూ కెనాట్ డూ లైక్ దిస్. జీవితకాలం అధ్యక్షులు భారతదేశంలో మన రాజ్యాంగబద్ధంగా కుదరదంటే వదిలేవు, కానీ లేకపోతే నీ అంత రాజకీయ పొగరబోతు ఎవరైనా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అహంకారి, సారీ పొగరబోతు కాదు, అహంకారి ఎవరైనా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అహంకారి, దిస్ ఈజ్ సూటబుల్ టు యూ. ధనవంతులైన అహంకారి మీరు, నరమంత్రం సిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి మీరు. మీరు పెత్తందారుల పక్షం తప్పితే
పేదల పక్షం కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఎలా వెళ్తారు? నిన్న చాలా హృదయ విదారకంగా ఉండే నా దళిత సోదరులు కూడా, మాలామాదికలు కూడా దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. నిన్న మన అమ్మాయి మాల మహిళ అంగన్వాడీ టీచర్, ఆమె భర్త సుధాకర్ అనుకుంటా అతని పేరు, అతను తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడు. ఆ పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి, వాళ్ళు కూడా బంధువులే అందరూ. అతను వైఎస్ఆర్ పార్టీ పక్కింటి అతను, వీళ్ళు తెలుగుదేశం పార్టీ. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఆమె భర్త యాక్టివ్గా ఉన్నాడని చెప్పి ట్రాక్టర్తో తొక్కిచ్చి, ట్రాక్టర్తో గుద్దటం కాదండి దళిత సోదరులారా, మీరు కూడా అర్థం చేసుకోవాలి, ట్రాక్టర్తో తొక్కిచ్చి, ట్రాక్టర్ తొక్కింది పడిపోయింది, ట్రాక్టర్ ఎక్కింది చనిపోయింది, మరలా శవం మీద నుంచే ట్రాక్టర్ ఎట్లా వెనక్కి వచ్చింది, మరలా చనిపోయింది నలిగిపోయింది, మరలా ట్రాక్టర్ అలాగెళ్ళింది శవం మీద నుంచి అయింది, మరలా ట్రాక్టర్ వెనక్కి వచ్చింది శిథిలం అయిపోయింది బాడీ, మరలా ట్రాక్టర్ ఎట్లా వెళ్ళింది. మీరు పేదల పక్షమా? చచ్చిపోయిన ఆ దళితురాల్ని, ఆ మాల కులస్తురాలని, మా బిడ్డని ఆ రకంగా ట్రాక్టర్ నుజ్జు నుజ్జు చేసిన మీరు, మీ పార్టీ పేదల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ. యు ఆర్ రిప్రజెంటింగ్ ది రిచ్ పీపుల్ ఆఫ్ ఇండియా, యు ఆర్ రిప్రజెంటింగ్ ది రిచ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అహంకారుల పార్టీ మీది, పొగలబోతుల పార్టీ మీది, మనిషి ప్రాణాన్ని తులపాయంగా తీసే పార్టీ మీది ప్రశ్నిస్తే చంపేస్తారండి. వాడు మావాడు అంత ఎత్తున ప్రశ్న గొంతు పెద్దది ప్రశ్నిస్తుంటే ఆయన కూడా చంపాలని ప్రయత్నం చేశారు నిన్న. దట్ వాజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్ అవే. మరి ఆ పోలీసులు, వండర్ఫుల్ డీజీపీ, వండర్ఫుల్ ఎస్పీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ది పోలీస్ ఆఫీసర్స్ ఏం కేసు పెట్టారో నాకైతే తెలియదు, కానీ దట్ వాజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ మిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి. వెంకటరమణారెడ్డి వెంకటరమణారెడ్డి అని మా పార్టీ స్పోర్ట్స్ పర్సన్ని చంపడానికి చేసిన అటాక్ అది. అక్కడ గాయాలు లేకపోవచ్చు కానీ వాళ్ళు వచ్చింది చంపడానికి. దట్ వాజ్ ద క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ మర్డర్. పోలీస్ ఆఫీసర్స్ దాన్ని అటెంప్ట్ మర్డర్ కాకుండా చేస్తే ఆ చేసిన అధికారి బ్రతుకు మాకు అర్థమవుతుంది. అట్లా చేస్తే రేపు అధికారంలోకి వస్తాం, నిన్ను మాత్రం వదిలేదు లేదు. దాన్ని కూడా 307 ఐపీసీ వేయకుండా తూతు మంత్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తే నేను మా పార్టీ ఆఫీసర్లకు తెలియజేస్తున్నా, మా పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా, అతని పేరు ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ పేరు, అతని అడ్రస్, అతను అంత పుట్టు పూర్వోత్తరాలు, సర్వీసులు ఎంతకాలం ఉన్నాడు, అతను అవినీతి చిట్ట అంతా కూడా పార్టీ కార్యాలయానికి పంపించమని నేను తెలియజేస్తున్నా. రేపు అధికారం వస్తే ఉంటుందిరా బుడ్డోడా నీకు, అప్పుడు చూపిస్తాం నీకు. ఈ రకంగా అది కూడా 307 ఐపీసీ కాకపోతే ఇక మీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు, మీ ట్రైనింగ్ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర పెట్టేయండి. అందుకే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ధనవంతుల పార్టీ తప్పితే పేదవారి పార్టీ కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా పేదవాళ్ళని తొక్కి నారదీస్తున్న మీరు పేదల పక్షం కాదు తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం పేదల పక్షం వహిస్తున్నాం, మీరు ధనికుల పక్షం. రాబోయే ఎన్నికల కురుక్షేత్ర రంగంలో తప్పకుండా ధనికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కి నారదయండి అని చెప్పి కూడా ఓటర్లకు తెలియజేస్తూ పేదల పక్షాన పేదవాడికి కూడు పెట్టాలని, పేదవాడికి గూడు కల్పించాలని, పేదవాడికి నీడ కల్పించాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పక్షం తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పి కూడా కోరుతూ, నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆ పార్టీ ఎన్నికల రణరంగంలో తోక ముడిచింది, పారిపోయిందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. చెప్పమ్మా. ఈ రోజు మీరు చెప్పినటువంటి వ్యక్తులు కొంతమంది బయటకు వచ్చి మేము ముందస్తుగా ఎలక్షన్స్కి ఎత్తలేదు అంటున్నారు.
అదేగా చెబుతున్నారు ఇంటెలిజెన్స్ మన రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ లేదు ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారో ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళని దాడి చేయించుకోవటం దాడి చేయించటం కోసం కావలసిన సమాచారం ఇచ్చే సంస్థగా మాత్రమే